యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మీరు ఇలాగే అన్ని కార్యక్రమాలు ఆపేస్తే ఇంటికి వచ్చిన బంధువులు ఏమనుకుంటారు? ఎవరు ఏమనుకున్నా త్రిశూలు ఇంటి వారసుడండి. వాడు లేకుండా? అవును, వాడు రానివ్వండి. హలో త్రిశూల్, ఎక్కడున్నావురా? ఇక్కడందరూ నీకోసం ఎదురు చూస్తున్నాం. అవునా, బయలుదేరావా? సరే సరే ఓకే. ఏంటి, పూజ మొదలు పెట్టాలా? అయిపోయే లోపొస్తావా? రే, అందరూ కంగారు పడుతున్నారా? సరే రా. ఏమండి, ఒక్క నిమిషం, నేను మాట్లాడతాను. కాల్ కట్ అయింది, బయలుదేరాను, పూజ అయిపోయేలోపు వస్తానన్నాడు. కాదయ్య గారు, ఇంకా ఏం కావాలమ్మా మీకు? త్రిశూల్ వస్తున్నాడని చెప్పాను కదా, ఇలాగే అన్ని పూజా కార్యక్రమాలు ఆపుకుంటూ వెళ్తే వాడు బాధపడతాడు కదా. ఇక మీ ఇష్టం. అమ్మగారు, ముహూర్తం దాటిపోయాక పూజ మొదలెడితే అరిష్టమవుతుంది, తొందరగా పూజ మొదలుపెట్టమని చెప్పండి. అలాగే, వాడెలాగూ వస్తున్నాడు కదా, పూజ మొదలు పెట్టండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం అజానన మహంశివనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. హై, ఆగో. ఎక్కడికెళ్ళిన తను? అసలు ఎవరావిడ? ఎవరు నువ్వు? శివాని, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? శివాని, ఇటువైపుగా ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది, నువ్వు చూసావా తన్ని? ఏంటంటే ఇటువైపే. అమ్మాయ? ఎవరా అమ్మాయి? నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావట్లేదు త్రిశూల్. శివాని, నువ్వు అనుకుంటున్నట్టు ఇక్కడ మనిద్దరమే లేం, వేరే ఎవరో ఉన్నారు. ఏంటి, వేరే వాళ్ళున్నారా? తమాషా చేయదు త్రిశూల్. శివాని, నేను తమాషా చేయట్లేదు. ఒక అమ్మాయిని నా కళ్ళారా చూశాను, ఎవరో చూద్దామని వెళ్ళేటప్పటికీ తను తప్పించుకొని పారిపోయింది. ఎవరై ఉండొచ్చు శివాని? నాకెందుకో ఈ ప్లేస్ కొంచెం డేంజరస్గా ఉన్నట్టు అనిపిస్తుంది. త్రిశూల్, అలాంటిదేమీ లేదు. నువ్వు ఎవరినీ చూడలేదు. ఈ ద్వీపంలో మనిద్దరం తప్ప వేరే ఎవరూ లేరు. శివాని, నువ్వు నా మాట నమ్మట్లేదు కదా, తను ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉంది, వెతికితే కనిపిస్తుంది పద. ఎవరు లేరని చెప్తున్నాను కదా త్రిషు, వెతకటం కూడా వృధా. శివాని, నిజం చెప్తున్నాను, నేను చూపిస్తానని చెప్తున్నాను కదా. ఇక్కడ ఎవ్వరూ లేరు, ఎవరు రారు చెప్పేది విను. శివాని, ఏమైంది నీకు? ఎందుకలా మాట్లాడుతున్నావు? డాడ్, మీతో కొంచెం మాట్లాడాలి. ఎందుకురా, ఏర్పాట్లలో లోటేమైనా ఉందా? ఇంకా గ్రాండ్గా కావాలా? అది కాదు డాడ్. మరే, త్రిశూల్ మీకు నిజంగానే కాల్ చేశాడా? ఎందుకు, ఎందుకు అడుగుతున్నావు? ఎందుకంటే మాకెవరికి ఫోన్ ఇవ్వకుండా మీరొక్కరే మాట్లాడారు కదా, అందుకు. నేను వాడి తండ్రిని, అందుకే మాట్లాడాను. ఇందులో ఏముంది? అవును, వాడు ఏ ఫ్రెండ్తో ఉన్నాడో చెప్పాడా?
లేదు, చెప్పలేదు. డాడ్, వాడు ఫోన్ చేసినప్పుడు నాకు ఇవ్వాల్సింది. నేను వాడితో మాట్లాడి అన్నీ క్లియర్ చేసేవాడిని కదా. ఇంటికి వచ్చాక క్లియర్ చేసుకో. డాడ్, నాకు ఒక డౌట్. మేం ఫోన్ చేస్తే కనెక్ట్ అవ్వట్లేదు, మీకు ఎలా కనెక్ట్ అయింది? వాడే ఫోన్ చేశాడని చెప్పాను కదా. డాడ్, ఆ నెంబర్ ఇవ్వండి, నేను ఒకసారి కాల్ చేస్తా. ఏదో నెంబర్ నుండి చేశాడు, తర్వాత ఇంకో నెంబర్తో చేస్తానని చెప్పాడు. డాడ్ చెప్పేది నిజమేనా? ఏం అర్థం కావట్లేదే. ఏం ఆలోచిస్తున్నావు? డాడ్, నాకు త్రిశూల్తో మాట్లాడాలనిపిస్తుంది. వాడు మళ్ళీ ఫోన్ చేసినప్పుడు నీకే ఇస్తాను, మాట్లాడు. ఒకవేళ డాడ్ చెప్పింది నిజమైతే త్రిశూల్ అక్కడి నుంచి తప్పించుకున్నాడా? మాయాంగిని నుండి తప్పించుకోవడం అంత ఈజీ కాదే. త్రిశూల్ తీసుకో. ఏమైంది? నేను నీతో మాట్లాడలేదని దిగులా లేదా కోపమా? దిగులో కోపమో కాదు శివాని, మనకేదైనా డౌట్ ఉంటే వెంటనే దాన్ని క్లియర్ చేసేసుకోవాలి అని అంటూ ఉంటారు కదా, కానీ నువ్వు అందుకు అవకాశం ఇవ్వట్లేదు. నేను అదే ఆలోచిస్తున్నాను. ఇప్పుడేంటి, ఆ ప్లేస్కి వెళ్ళి వెతకాలి అంతే కదా, పద వెతుకుదా. ఏంటి శివాని నువ్వు, తను ఇంకా అక్కడే ఉంటుందా ఏంటి? అసలు నువ్వు మాట్లాడిన తీరు చూస్తుంటేనే ఆ అమ్మాయిని చూశానో లేదో అని నాకే కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ తనని వెతుక్కుంటూ వెళ్ళి కన్ఫ్యూజన్ ఇంకా పెంచుకోమంటావా ఏంటి? మరి నువ్వు ఇలా గందరగోళంగా ఉంటే నన్నేం చేయమంటావు చెప్పు. నేను టెన్షన్ పడుతున్నాను తెలుసా? నువ్వేం టెన్షన్ పడకలే, ఆ విషయాన్ని నేను వదిలేస్తాను. శివాని, వీటిని నువ్వే తీసుకొచ్చావా? అయినా నీకు ఎక్కడ దొరికినాయి? లేదు, ఊళ్ళో నుంచి తెచ్చాను. మోహన్ చూడు. శివాని, నీకు ఈ పండు చూస్తే ఏం గుర్తు రావట్లేదా? ఏంటి శివాని, మనం అప్పుడు ట్రిప్కి వెళ్ళినప్పుడు నీకు పళ్ళు తీసుకొచ్చి ఇచ్చాను. హే, అదే నీ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యాక మనిద్దరం వెళ్ళాం కదా. అవునవును. ఓయ్, నేను చెప్పాక గుర్తొచ్చిందా నీకు? వదిలేస్తే నన్నే మర్చిపోయేలా ఉన్నావు. నేను మర్చిపోలేదు త్రిశూల్, నీకు గుర్తుందో లేదో అని టెస్ట్ చేస్తున్నానంతే. ఈ మాటలకేం తక్కువ లేదు. ఏమన్నా? ఏం లేదు, ఏం లేదు. నన్ను బాగా టెస్ట్ చేసావు అన్నాను. శివాని, నీకు అన్నీ గుర్తున్నాయి కదా, తర్వాత ఏమైందో చెప్పు అయితే. అది 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 ఏంటది? నువ్వు పండు తీసుకొచ్చావు, నువ్వు పండిచ్చావు, పండు పండు ఇచ్చిన తర్వాత. పండు ఇస్తూనే ఉన్నానా, కానీ స్టోరీ మాత్రం ముందుకెళ్ళట్లేదే. తర్వాత ఏమైందో చెప్పు శివాని. ఏంటి నువ్వేం మాట్లాడట్లేదు, అంటే నీకేం గుర్తులేదా? మాట్లాడు శివాని. శివాని, ఏమైంది నీకు? త్రిశూల్, దయచేసి నువ్వు పాత విషయాలు ఏవి అడగొద్దు. ఎందుకు, నీకేం గుర్తులేదా ఏంటి? గుర్తుంది త్రిశూల్, నువ్వు పదే పదే ఇదే గుర్తు చేస్తే మన ప్రేమ పలచన అయిపోతుంది, నాకు కష్టమవుతుంది. త్రిశూల్, దయచేసి ఆ విషయాలన్నీ అడగొద్దు. ఏంటి శివాని, ఏంటో విచిత్రంగా మాట్లాడుతున్నావు. జ్ఞాపకాల గురించి మాట్లాడకపోతే. నీకు అర్థం కావడం లేదు, అది నాకు చాలా కష్టంగా ఉంటుంది. కష్టంగా ఉంటుంది అంటే? నీకు అర్థం కాదని చెప్పాను కదా, వదిలే. సరేలే, అడగనులే. మీ ఆడవాళ్ళంతా ఇంతే, మగాళ్ళు నోరు మోయించడానికి ఏదో అర్థం పర్థం లేని పనులు చేస్తూ ఉంటారు కదా. పూజ అయిపోయిన వెంటనే త్రిశూల్ ఇంటికి వస్తాడని చెప్పారు. పూజ ఎప్పుడో అయిపోయింది, అయినా ఇంకా రాలేదేంటండి? అయ్యగారు, వాడెందుకు ఇంత ఆలస్యం చేస్తున్నాడు? చెప్పిన టైంకి రావచ్చు కదా. విజయ్,
వాడెందుకు ఇలా చేస్తున్నాడు? మనందరం వాడి కోసం ఎదురు చూస్తున్నామని తెలీదా? డాడ్, వాడికి ఫోన్ చేసి ఎక్కడున్నాడో అడగండి. చేశాను, నాట్ రీచబుల్ అని వస్తుంది. నాట్ రీచబుల్లా? అట్లీస్ట్ ఫోన్ చేసి ఒక మాట చెప్పొచ్చు కదా. చేస్తాడు, అందుకోసమే వెయిట్ చేస్తున్నాను. నాకెందుకో డాడీయే నాటకం ఆడుతున్నారనిపిస్తుంది. మనుషులు లేని స్థలం, అక్కడ నెట్వర్క్ ఎలా వస్తుంది? అంకిల్, మళ్ళీ ఒకసారి ఫోన్ చేయండి. డాడ్, ఇందాకటి దాకా నాకు డౌట్ ఉండేది, ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. ఇంట్లో వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. అరే, త్రిశూలే ఫోన్ చేస్తున్నాడు. హలో త్రిశూల్, రే ఎన్నిసార్లు అని ఫోన్ చేయాలరా, నాట్ రీచబుల్ అని వస్తుంది. ఓ అవునా, సరే సరే. త్రిశూల్, అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారా, నువ్వేమో ఎక్కడో ఉన్నావు. ఏంటి రేపా? లేదండి, ఈరోజే రావాలి. మీ అమ్మ వినట్లేదురా, ఈరోజే రమ్మంటుంది. ఈరోజు కాదండి, ఇప్పుడే రావాలి. వినిపించిందా? ఏంటి, కుదరదా? అయ్య గారు, వాడు నాటకాలు ఆడుతున్నాడా ఏంటి? వాడిని ఇప్పుడే రమ్మని చెప్పండి. ఫోన్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఇవ్వండి. హలో త్రిశూల్, వినిపిస్తుందా? మాట్లాడు కన్నా. అమ్మా, నీ గొంతు విని ఎన్ని రోజులైందో, ఎక్కడున్నావు చిన్నా? ఇలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే ఈ తల్లి మనసు ఎంత బాధపడుతుందో నీకు తెలుసా? నువ్వెక్కడున్నావు నాన్నా? ఆ ఫ్రెండ్ ఎవరు? అమ్మా, ఇటివ్వమ్మా. హలో అన్నా, ఎక్కడున్నావు నువ్వు? ఎప్పుడొస్తున్నావు? మేము ఇక్కడ ఎంతగా వెయిట్ చేస్తున్నామో తెలుసా? నాకోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారు? నేను ఇక్కడే కదా ఉన్నాను, బానే ఉన్నాను. మీరు పెళ్లి పనులు కొనసాగించండి, నేను వచ్చేస్తా. రీనా, నాకివ్వు, నేను మాట్లాడతాను. బామ్మా. అది కాదు చిన్న, ఇంటి వారసుడు నువ్వు, నువ్వు లేకుండా శుభకార్యం ఎలా చెయ్యాలి? హేయ్ స్వీట్ 16, నేను వచ్చేస్తానని చెప్తున్నాను కదా, నీకు స్పెషల్ గా చెప్పాలా ఏంటి? గోవిందు, ఇదిగో. హలో. హలో గోవింద్ మామా, ఏంటంతా ఓకేనా? నేను లేకుండా అన్ని పనులు నువ్వు ఒకటే చేస్తున్నావా ఏంటి? సారీ మామా, నేను త్వరగానే వచ్చేస్తాను, ఓకేనా? రా త్రిశూల్, తొందరగా రా, నువ్వు లేకపోతే ఇక్కడ పెళ్ళే జరగదు. వస్తాను. శివానికి ఫోన్ ఇవ్వండి. అల్లుడు శివానితో మాట్లాడతాడంట. హలో శివాని మేడం, బాగున్నారా? ఇది త్రిశూల్ కాదు. ఇంట్లో వాళ్ళకి విషయం తెలిసిందంటే వాళ్ళు కంగారు పడతారని అంకుల్ ఇలా చేసుంటారు. ఏంటి మేడం, ఏం మాట్లాడట్లేదు? హలో, నేను బానే ఉన్నాను, మీరు తొందరగా ఇంటికి వచ్చేసేయండి. మేడం, నా డార్లింగ్ ఎక్కడ? డార్లింగ్ అంటే మీకు తెలియదు అనుకుంటా. హలో. హాయ్ డార్లింగ్, ఎలా ఉన్నావు? నా సంగతి వదిలేయరా, నువ్వెక్కడున్నావు అసలు? నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను రా, త్వరగా వచ్చేయరా. వస్తానమ్మా, తొందరగానే వచ్చేస్తాను. త్రివిక్రమ్ బ్రోకి ఒకసారి ఫోన్ ఇవ్వ. హలో బ్రో, ఎలా ఉన్నారు బ్రో? పెళ్లి పనులు బాగా సాగుతున్నాయా? నువ్వెక్కడున్నావు బ్రో? వచ్చేస్తాను బ్రో. బ్రో, నిన్ను తీసుకువెళ్ళింది ఎవరు చెప్పు బ్రో. బ్రో, అక్కడికి వచ్చాక అన్ని వివరంగా చెప్తాను కదా, సరేనా? వచ్చేస్తాను, ఆగండి, కంగారు పడకండి.
బాయ్. ఇప్పుడు నా మనసు కుదుట పడింది. నేనెంత ప్రశాంతంగా ఉన్నానో తెలుసా? సరే, మీరందరూ ఇక పెళ్లి పనులు మొదలు పెట్టండి. అయ్యగారు, పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపిస్తోంది. చూస్తూ ఉండండి, ఇక పనులు ఎలా చకచక అయిపోతాయో. శివాని, నీకు మన జంటను చూస్తుంటే ఏమనిపిస్తుంది? ప్రేమ కోసం ఏదైనా చేసే జంటలా ఉన్నాం కదా. అంటే ఏంటి? చూడు, నీ ప్రేమని పొందడానికి నేను ఎన్నెన్నో చేశాను కదా. నిన్ను ఇబ్బంది పెట్టాను, ఎంతో చెదిరించుకున్నావు. నువ్వే ఇప్పుడు నన్ను నీ దగ్గరికి తీసుకొచ్చి పెట్టుకున్నావు. నువ్వు నన్ను ఇంట్లో నుండి తీసుకొస్తావని నాకు తెలుసుంటే గనక ఈ తాళిని తీసుకొచ్చి ఆ రోజు నిన్ను అంత బలవంతు పెట్టేవాడే కాదు. త్రిశూల్, ఇది నువ్వు నా కోసమే తీసుకొచ్చావా? నిజంగా నిజంగా ఇది నాకేనా? ఏంటి శివా, నీ మర్చిపోయావా? ఇది నీకు కడదామనే కదా వచ్చినప్పుడు నా చెంప పగలగొట్టి పంపించావు. దెబ్బ తగిలింది నా చెంపకి, నీకెలా గుర్తుంటుందిలే. త్రిశూల్, ఇప్పుడు ఇది ఎందుకు తీసుకొచ్చావు? ఒకవేళ నీ మనసు మార్చుకుని నన్ను వద్దంటే అందుకే టక్కును కట్టేద్దామని. నా కట్టేస్తావా? నిజంగా మనం పెళ్లి చేసుకుందావా? రా త్రిశూల్, ఇక్కడ తాళికట్టు. చూడు రా త్రిశూల్, నాకు తాళికట్టు. నా మెళ్ళో మూడు ముళ్ళు వేయి. శివాని, తమాషాలు చేయొద్దు. లేదు, నేను తమాషా చేయట్లేదు. నాకు తాళికట్టు త్రిశూల్, నాకు తాళికట్టు. శివాని, ఎందుకు విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు? నన్ను వదులు, ఇప్పుడు కట్టను, నేను చెప్తున్నానుగా. ఎందుకు? ఈ తాళి నా కోసమే తెచ్చావు కదా, ఇది నా మెళ్ళో ఉండాలి కదా. కట్టు త్రిశూల్, కట్టమని చెప్తున్నాను కదా. శివాని, ఈ తాళి తీసుకొచ్చింది నీ మెళ్ళో కట్టడానికే, కానీ మనం ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఆ రోజు తాళి కట్టడానికి వచ్చాను అన్నావు కదా, ఈ రోజు అలాగే కట్టు. శివాని, ఆ రోజు నువ్వు ఒప్పుకోలేదు. నువ్వు నాకు దక్కుతావనే నమ్మకం నాకు లేదు అప్పుడు. కానీ నా మనసులో ఏదో ఒక మూల నువ్వు నా ప్రేమను అర్థం చేసుకుంటావనే నమ్మకం అయితే తప్పకుండా ఉంది. అందుకనే ఈ తాళిని ఎప్పుడు నా జేబులోనే పెట్టుకుని తిరిగేవాడిని. అంటే ఇప్పుడు నువ్వు నాకు తాళి కట్టవా? లేదు శివాని, మన పెళ్ళి అమ్మా నాన్నల ముందే జరగాలి. నేను తాళి కడుతున్నప్పుడు అక్షింతలు వేయడానికి మా ఇంట్లో వాళ్ళందరూ మన చుట్టూ ఉండాలి. మన పెళ్లి చూసి వాళ్ళంతా సంతోషపడాలి, మన జంట చూసి వాళ్ళు ఆనందపడాలి. నువ్వు చెప్తుంది నిజమే త్రిశూల్, కానీ ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే మనల్ని వాళ్ళు దూరం చేస్తారు. కానీ పెళ్ళైపోయిందంటే ఒప్పుకోవటం తప్ప వాళ్ళకి వేరే దారి లేదు. అలాని వాళ్ళు లేకుండా పెళ్లి చేసుకుంటావా? ఏ వద్దు శివాని, నాకెందుకు ఇది కరెక్ట్ అనిపించట్లేదు. కాదు త్రిశూల్, నువ్వు సరిగా ఆలోచించడం లేదు. నాకు తాళి కడితే అన్ని సర్దుకుంటాయి. కట్టు త్రిశూల్, ప్లీజ్ కట్టు. శివాని ప్లీజ్, నన్ను అర్థం చేసుకో త్రిశూల్. నేను చెప్తుంది మన మంచికే, తాళి కట్టమని చెప్తున్నాను కదా. కట్టు త్రిశూల్, కట్టు త్రిశూల్, కట్టు. శివాని, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, ఎందుకు ఇలా చేస్తున్నావు? విజయ్, ఇప్పుడు చూడు అందరి మొహాలు సంతోషంతో ఎలా వెలిగిపోతున్నాయో. త్రిశూల్ గొంతు విన్నాక అందరికీ ఎంత సంతోషం వేసిందో. ఇక వాడు వస్తే ఇంకెంత సంతోషంగా ఉంటుందో. బావగారు ఎందుకో అదలా ఉన్నారు, ఏమైంది బావగారు? ఏమి లేదే, నాకేమవుతుంది? అందరి సంతోషం చూశాక త్రిశూల్ త్వరగా రావాలని అనుకుంటున్నాను. డాడ్ వస్తాడులే, ఫోన్లో చెప్పాడు కదా. వస్తాడు, ఫోన్లో చెప్పాడు కదా. సమయం లేదు, మొదలు పెట్టమంటారా? మొదలెట్టండి. ఓం శ్రీమన్ మహాగణాధిపతి నమో నమః. ఓం మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతశ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమమావః. ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హారతి తీసుకోండి బాబు. త్రివిక్రమ్, హారతి తీసుకో. రే త్రివిక్రమ్. అల్లుడు,
బావుగారు. ఏంటి డాడ్? ఏమైంది నీకు? నువ్వేదో పరధ్యానంలో ఉన్నావు. నేనా? నేనే పరధ్యానంలో లేనే. త్రివిక్రమ్, మేమందరం చూస్తూనే ఉన్నాం. ఎందుకు కథలో ఉన్నావు? ఏమైంది? త్రివిక్రమ్, త్రిశూల్ ఖచ్చితంగా వస్తాడు. మీరు బాధపడకండి. ఈ వస్త్రాభరణాలు అబ్బాయి వాళ్ళు అమ్మాయికి ఇవ్వాలి. మా ఆయన ఎక్కడా? నేనే తనని పని మీద బయటికి పంపించాను. వస్తాడులే. అయితే మీరే వచ్చి ఇవ్వండి. ఎంతైనా మీరు త్రివిక్రమ్కి తల్లిదండ్రులే కదా, మీరు కూడా ఇవ్వచ్చు.